हजार माने सिनो बंजा सिना अच्छा बच्चे मुझे भाई जी दादा ये साइड आओ काम तुम काम बोलो एक लगा एक लगा तेरा तेरा एक लगा जी तेरा उतारते हैं ना काम जरा जरा सर गया रफी भाई बहुत सुना ना यार तुम्हें जरा पीछे जाओ फिर आ गया जा सर गारी मरी इकड़ा పెద్దలకు ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు బాపూజీ జయంతి ఆయన గురించి ఎన్నో మాటలు 20వ శతాబ్దంలో మాటల మాల మానవాళిని ప్రభావితం చేసిన మహాత్మా గాంధీ లాంటి వారు మరొక్కరు ఉండరు అహింసే ఆయుధంగా రవి విస్తమించిన హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు ఆయన అంటరాని తనం ఎన్నోలేనక మాతల కతితంగా అన్ని వర్గాల వారికి సమానంగా గాంధీజీ కోరిక ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశయాలు తగినట్టుగా ప్రతి భారతీయుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళి అర్పిస్తూ మహాత్మా గాంధీ గారు అహింస అనే ఒక కొత్త ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నుంచి అదే ఆయుధంని వాడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించడమే కాకుండా స్వాతంత్రానంతరం కూడా ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన కృషి మరవలేనిది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా అందరికీ కూడా ఆదర్శం మహాత్మా గాంధీ గారి ఆయన చూపిన బాటలో ఈ రోజు ఈ దేశం నడుస్తా ఉంది అందుకే ఈ రోజు ఈ దేశం ఎంతో పటిష్టంగా ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా ఈ రోజు భారతదేశం దూసుకుపోతా ఉంది మహాత్మా గాంధీ గారి కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం చాలామంది నాయకులు మహాత్మా గాంధీ గారి జయంతికి వర్ధంతికి దండలు వేయడం తప్ప ఆయన చూపించిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ఆయన సిద్ధాంతాల్ని అమలు పరిచిన వారు చాలా తక్కువ మంది మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కూడా ఆకలి లబ్ధిదారుడి యొక్క ఇంటి వరకు చేర్చే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో అమలు జరుపుతూ ఉన్నాం మరి అదే విధంగా ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా మరో గంటలో విజయవాడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతా ఉన్నారు మరి ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి ముఖ్యంగా వేస్ట్ డిస్పోజల్ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ చెత్తని ఏ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవాలనే దానిపైన
వంద రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం నడవబోతోంది ఈ రోజు నుంచి మరి అదే విధంగా కదిరి మున్సిపాలిటీలో కూడా మనం ప్రారంభించుకుంటా ఉన్నాం డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్లి చెత్త కలెక్షన్ చేయడం కలెక్షన్ చేసిన చెత్తని తడి చెత్త పొడి చెత్తలుగా వేరు చేసి దాన్ని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లడం అక్కడ దాన్ని ప్రాసెస్ చేయడం ఇవన్నీ కూడా వచ్చే 100 రోజుల్లో మున్సిపాలిటీ అంతా కూడా మనం ప్రారంభించుకుంటామా ఇప్పటికే మున్సిపాలిటీలో ఒకటి రెండు వార్డులలో మరి ట్రయల్ బేసిస్ మీద రన్ చేస్తా ఉన్నాం మరి ఇవాల్టి నుంచి మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా డ్రైన్లు మూసుకుపోవడం డ్రైన్లు క్లాగ్ అవడం డ్రైన్లలో సిల్ట్ ఏర్పడడం దాని ద్వారా దోమలు అయితేనేమి ఇతరత్ర రోగాలు అయితేనేమి కోవిడ్ లాంటి భయానకమైన వ్యాధులన్నీ కూడా మనం చూసాం సో వాటి నుంచి రక్షణ పొందడానికి మరి మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మరి ఇంటింటికి కూడా చెత్త కలెక్షన్ చేసే వాహనాలు వస్తాయి మరి వచ్చిన వాహనంలోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాలకు మాత్రమే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రోడ్లపైన కానీ డ్రైన్లపైన కానీ చెత్త వేయడం జరగకూడదు అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము మరి అదేవిధంగా మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక సంకల్పానికి పూనుకొని మరి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు చేసుకుంటాం ఇక్కడ వచ్చినటువంటి మన ఎమ్మెల్యే సుధారెడ్డి సార్ గారికి చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కౌన్సిల్ అందరికీ నా నమస్కారాలు శుభాకాంక్షలు గుజరాత్లోని పోర్బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ కుతిలిబాయి అనే దంపతులకు జన్మించినారు ఈయన బాల్యంలోనే శాంతినికేతన్లో తన విద్యను చేసినారు అదేవిధంగా ఈయన తన ఉన్నత విద్య కోసం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ అస్పృశ్యత అండరాణితనాన్ని ఆయన గమనించి అక్కడ అవమానం పాలై బ్రిటిష్ వారితో అక్కడి నుంచి తిరిగి భారతదేశానికి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్లో చేరి ఆయన అధ్యక్షత వహించి స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేక ఉద్యమాలు ఫిట్ ఇండియా ఉద్యమం దండి ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి అనేక ఉద్యమాలను ఆయన చేసి మహాత్మా గాంధీ గారు అహింసావాదంతో ఆయన మమ్మల్ందరినీ ఈరోజు ఇక్కడ స్వాతంత్రం చేకూర్చినారు మన భారతదేశానికి ఇటువంటి అనేక ఉద్యమాలు చేసి అహింసావాదంతో ఆయన ప్రపంచానికే చాటి చెప్పినారు మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అదేవిధంగా గ్రామ స్వరాజ్ ఆయన ఉద్దేశంగా ఆయన యొక్క బాటలో నడుస్తూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మన వైఎస్ఆర్సీపీ పాలనలో మన ముఖ్యమంత్రి గారు సచివాలయాలను స్థాపించి వాలంటీర్లను మరియు సచివాలయ సిబ్బందిని సెక్రటరీలను నియమించి ప్రజలకు వీధి వీధుల్లో వార్డు వార్డుల్లో ప్రజలకు పరిపాలన అందే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన గాంధీజీ పాట నడుపుతున్నారు కాబట్టి అదేవిధంగా మన కదిరి అభివృద్ధి కోసం కూడా మన ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సిద్ధారెడ్డి గారు మరియు చైర్పర్సన్ రజమునిస గారు వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు కూడా గాంధేయవాదంతో మనమందరము నడిచి ఆయన బాటలు నడుస్తూ మన ఊరిని మన దేశాన్ని మనము మన ప్రతిష్టను పెంపొందించడం నడవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తీసుకుంటున్నాను.